الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان سيدنا ومولانا محمدا عبده ورسوله اما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي اللهم صل على محمد كما تحب وترضى అల్లా తబారక్ తాలా ఖురాన్ మజీద్లో ఇంచుమించు 25 దైవ ప్రవక్తల ప్రస్తావన చేశాడు. 25 మంది దైవ ప్రవక్తల యొక్క ప్రస్తావన చేశాడు. అందులో ప్రతి ప్రవక్తది ఒక ప్రత్యేకత, ఒక ప్రత్యేకమైన త్యాగము, ఒక ప్రత్యేకమైన సందేశం ఉంది. అయితే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేస్తే పూర్తిగా త్యాగాన్నే చూపెడుతూ ఉంటాయి. ఖురాన్ యొక్క వాక్యాలైనా, సీరత్ యొక్క పుస్తకాలైనా త్యాగాన్ని హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క జీవితాన్ని ఎక్కువ చూపెడుతూ ఉంటాయి. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం యొక్క జీవితంలో అనేక పరీక్షలు అల్లా తబారక్ తాలా పెట్టడం జరిగింది. ఆయన ధర్మ ప్రచారం చేస్తున్నప్పుడు అగ్నిలో విసిరారు నమ్రూద్ అనేటువంటి ఒక క్రూరమైనటువంటి రాజు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంని అగ్నిలో విసరడం జరిగింది. ఆ రకమైనటువంటి పరీక్ష ఆయనకి జరిగింది. అయితే ప్రతి మనిషికి కూడా, ప్రతి వివాహం జరిగినటువంటి నూతన వధువరులకు కూడా ఒక పెద్ద పరీక్ష ఏంటంటే సంతానం లేకపోవడం. ఎందుకంటే పెళ్ళి అయిన తరువాత ప్రస్తుత రోజుల్లో చూసుకున్నా మనం ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి ఉంది, నెక్స్ట్ పెళ్ళయింది కదా పిల్లలు ఏమైనా ఉన్నారా, ఇది ఫస్ట్. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం అల్లా చాలా ఇచ్చాడు, ప్రవక్త పదవి ఇచ్చాడు, ధర్మ ప్రచారం భాగ్యం ఇచ్చాడు, మరియు అల్లా తబారక్ అనేక మహిమలు ఇచ్చాడు. ఓకే, కానీ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంకి సంతానం లేకుండా చేశాడు అల్లా. చాలా సంవత్సరాలు ఇంచుమించు ధార్మిక గ్రంథాల్లో నకలు చేయడం జరిగింది, రాయడం జరిగింది, 86 సంవత్సరాల వయసు దాకా కూడా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంకి పిల్లలు లేవు. అయితే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం నిరుత్సాహపడలేదు. అత్యధికంగా ముస్లిం సమాజంలో అతి ఎక్కువగా ఆడవారితో జరిగే పొరపాటు ఏంటంటే నిరుత్సాహపడిపోతారు. ఏమిటోనండి, నమాజులు చేస్తున్నాం, దువాలు చేస్తున్నాం, అయినా పని అవ్వట్లేదు, ఎందుకో మరి అల్లా మనకే పరీక్షిస్తున్నాడు ఏమిటో అని చెప్పి ఒక నిరుత్సాహం అనేది మనసులో వచ్చేస్తుంటది అతి ఎక్కువగా ఆడవారికి. ఎందుకంటే ఒత్తిడి ఆడవారికే కదా, పెళ్ళిళ్ళకి వెళ్ళిన వాళ్ళని అడుగుతారు పిల్లలు ఏమైనా ఉన్నారా, ఏదైనా శుభకార్యాలకు వెళ్ళిన వాళ్ళని అడుగుతారు పిల్లలు ఏమైనా ఉన్నారా. ఈ బాధ ఎలా ఉంటుందంటే ఇంత డబ్బుండి ఏం లాభం వచ్చి ఏం ఉపకారం లేదు, ఒక బిడ్డనిస్తే అలా సరిపోతుంది నా జన్మకి అన్నంత థాట్స్ వచ్చేస్తాయి వీళ్ళు అడిగేటువంటి ప్రశ్నల వల్ల. అందుకే షరియత్ ఇస్లాంలో కూడా కొన్ని విషయాలు 10 మందిలో మాట్లాడాల్సినవి ఉంటాయి, కొన్ని విషయాలు 10 మందిలో మాట్లాడకూడనివి ఉంటాయి. 10 మందిలో మాట్లాడాల్సినవి ఏమిటి, ఆరోగ్యం ఎలా ఉంది, ఒంట్లు ఎలా ఉంది, బావగారు మీ మామగారు మీ అత్తగారు, ఓకే. కొన్ని విషయాలు పర్సనల్గా మాట్లాడాలి పిల్లల గురించి, ఆ తర్వాత కొన్ని విషయాలు మీ అత్తగారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఆ విషయాల గురించి లోపల మాట్లాడాలి. అందరిలో మాట్లాడటం వల్ల వాళ్ళ మనసు గాయపరచడం తప్ప, వాళ్ళ మనసును బాధ పెట్టడం తప్ప ఏమి ఉపకారం ఉండదు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం, సారా అలైహిస్సలాతు వస్సలాం వీరిద్దరు కూడా భార్యాభర్తలు, కానీ సంతానం కలగలేదు. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం దువా మాత్రం చేస్తూ ఉండేవారు, రబ్బి హబ్లీ మినస్ సాలిహీన్, ఓ అల్లా నాకు పుణ్యాత్ములైన సంతానాన్ని ప్రసాదించు. సంతానం కలగడం గొప్ప విషయం కాదండి, పుణ్యాత్ములైన సంతానం కలగడం గొప్ప విషయం, గొప్ప అదృష్టం అది. అందుకే ఇబ్రాహీం అలైహిస్సలాం దువా చేశారు, రబ్బి హబ్లీ మినస్ సాలిహీన్, పుణ్యాత్ములైన సంతానం ప్రసాదించల్లా. ఎంతో ధనం ఉంది, ఎంతో పేరుంది తల్లిదండ్రులకి, ఈ పుట్టిన బిడ్డ కనుక అల్లా యొక్క భయము, ధర్మము, ధర్మంకి అనుగుణంగా బ్రతకడం ఇతడికి తెలియదు అనుకోండి, దీని లేదనుకోండి, పుణ్యాత్ముడు అనేటువంటి సంతానం కాదనుకోండి,
వీళ్ళ పూర్తి జీవితం యొక్క గౌరవం అంతా వీడు తీసి పడేస్తాడంటే ఏం అవసరం లేదు, మొత్తం తీసి రోడ్డు మీద పెట్టేస్తాడు. అదే అఫ్రోజ్ గారు వాళ్ళ నాన్న ఉన్నారండి, ఆ నాన్నగారు ఎవరికి తెలియదండి, అస్సలు ఎవరికి తెలియదు. ఆయన వచ్చేవాడు బట్టలు కుట్టుకుంటాడు, ఇప్పుడు కూడా వస్తాడు బట్టలు కుట్టుకుంటాడు వెళ్ళిపోతాడు అంతే, ఎవరికి తెలియదు. అదే ఆ బిడ్డ దీని లేదు పుణ్యాత్ముడైన సంతానం కాదనుకోండి, ఆ నాన్న పొరుగు ఆయన వల్ల పోలేదండి, అంటే తండ్రి పొరుగు తండ్రి వల్ల పోలా, కొడుకు పుట్టాడండి వాడి వల్ల బజార్లో పడిపోయాడు అంటాం, ఆయన వల్ల పడిపోయాడండి బజార్లో అంటాం. అందుకే అల్లా తబారకు తాలాని పిల్లల్ని అడిగే విషయంలో రబ్బి హబ్లి మిన సాలిహీన్ ఎలా పుణ్యాత్ములైన సంతానం ప్రసాదించు అని అడగాలి. రెండవది ధార్మిక గ్రంథాల్లో రాశారు ఎలా ఎలాంటి లోపము లేని బిడ్డలను ప్రసాదించని అడగాలి. ఎందుకు అంటే లోపము పుట్టుకతో ఎవరికైనా ఇస్తే అది అల్లా తప్ప ఇంకెవరు మళ్ళీ దూరం చేయలేరు. రెండో విషయం ఏమిటంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేసేవారు, వాయిదా అరత్త ఫితనతన్ ఫీ ఖౌమి ఫతవఫ్ఫని ఘైర మఫ్తూన్, వల్ల నీవు ఏ జాతినైనా పరీక్షించాలంటే పరీక్షించు, నన్ను మాత్రం పరీక్షించవద్దని ప్రవక్త వారు దువా చేసి మనకి చూపించారు మీరు ఇలా దువా చేయండి అని. ఆయనకు వచ్చిన పరీక్షలు ప్రపంచంలో ఏ ప్రవక్తకి లేవు. అందుకే అల్లాహే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అమ్మ ఆయిషా అంటారు, ఆయిషా ప్రపంచంలో ఆదమ్ అలైహి సలాతు వసలాం నుంచి ఈసా అలైహి సలాతు వసలాం వరకు వచ్చిన ప్రవక్తలందరి కష్టాలు ఒకవైపు పెట్టి నా ఒక్కడికే వచ్చినటువంటి కష్టాలు ఒకవైపు పెడితే నా కష్టాలు ఎక్కువైపోతాయి, అతి ముఖ్యంగా నీ యొక్క వంశంలో ఉన్నటువంటి తాయిఫ్ వాళ్ళు పెట్టినటువంటి కష్టాలు చాలా ఎక్కువ అన్నారు అల్లాహే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే ప్రవక్త వారు దువా ఏం చేస్తున్నారు, వైదా అరత్త ఫితనతన్ ఫీ ఖౌమిన్ ఫతవఫ్ఫని ఘైర మఫ్తూన్, ఎలా ఏ జాతినైనా పరీక్షించాలంటే నువ్వు పరీక్షించు, నన్ను మాత్రం పరీక్షించవద్దు విడిచిపెట్టు అని చెప్పి అల్లాహే నబీ దువా చేస్తున్నారు. సంతానం యొక్క ఆరోగ్యము, సంతానంకి ఎలాంటి లోపం కూడా లేకుండా జన్మించాలని దువా చేయడం కూడా మన బాధ్యత. ఎందుకని సంతానంకి ఏమైనా ఆరోగ్యం బాగాలేదనుకోండి, మెంటల్లీగా ఫ్యామిలీ మొత్తం దాని యొక్క ప్రభావం పొందుతూ ఉంటుంది, దాని బాధ వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అది ఎవరికి తెలుస్తుంది అంటే ఎవరి యొక్క పిల్లలైన హాస్పిటల్లో ఉంటారు చూస్తారా, ఆ తల్లిదండ్రులు బయటపడే బాధలు చూస్తే అర్థమైపోతుంటది ఇంత భయంకరమైనటువంటి బాధ బిడ్డలు హాస్పిటల్లో ఉంటాయని చెప్పి. అందుకే ధార్మిక గ్రంథాల్లో కూడా గురువులు ఏం చేశారంటే ఏం రాసుకొచ్చారంటే అల్లా ఇచ్చిన వరాలు మీకు అర్థం కావాలంటే అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉండండి అని చెప్పి అంటారు. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారంటారు కదా మన వాళ్ళు, వెంటనే ఒకసారి వెళ్ళి చూసి వస్తూ ఉండండి, మీకు అల్లా ఇచ్చిన వరాలు ఏంటన్నది మీకు అర్థం అవుద్ది. అది అర్థం కాకపోతే మనిషి పరధ్యానంలో పడిపోతాడు, అల్లా దునియా ఎంత ఇచ్చినా సరిపోదు, ఈ పరధ్యానంలో ఉండిపోతాడు. హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం దువా చేశారు, రబ్బి హబ్లి మిన సాలిహీన్, వల్లా నాకు సంతానం ప్రసాదించు పుణ్యాత్ములైన సంతానం. అయితే సారా అలైహి సలాతు వసలాం ద్వారా పిల్లలు పుట్టలేని కారణంగా సారా గారి అనుమతితో హాజరా అలైహి సలాంని వివాహం చేసుకోవడం జరుగుద్ది. ఇద్దరు భార్యలు హజరత్ ఇబ్రాహీం అలైహి సలాంకి, ఒకరు సారా అలైహి సలాం, రెండు హాజరా అలైహి సలాం, వీరిద్దరు కూడా భార్యలు. అందులో హాజరా అలైహి సలాతు వసలాం ద్వారా 86 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డ పుడతారు, పేరు ఇస్మాయిల్ అలైహి సలాతు వసలాం. తండ్రి ప్రవక్త, కొడుకు ప్రవక్త, కొడుకు కూడా ప్రవక్త. హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాంలో ఎక్కువ మంది ప్రవక్తలు వచ్చారు, కానీ ఇబ్రాహీం అలైహి సలాం తండ్రి చూసుకుంటే మళ్ళీ విగ్రహారాధకుడు. అందుకే ధార్మిక గ్రంథాల్లో రాశారు ఎవరి యొక్క పరిస్థితుల్ని చూసి మీరు అవహేళన అనేది చేయకండి, అంటే నాకేదో పెద్ద గడ్డం ఉంది, పెద్ద అమామ ఉంది, పెద్ద జుబ్బా ఉంది అని చెప్పి ఈ ఏమీ లేని వాళ్ళు చులకనగా మాట్లాడటం అనేటువంటి మాటలు మీరు మాట్లాడకండి. ఎందుకంటే ఇవి చూడటానికి రూపధారణ, సున్నతులు కరెక్టే, చాలా విలువ ఉంది ప్రవక్త గారిది, అల్లా దగ్గర చాలా గౌరవం, ఓకే అది మన వరకు మనం ఆచరించుకోవాలి, కానీ లేని వాళ్ళని చూసి చులకనగా చూసామా మన యొక్క ఆఖిరత్ పాడైపోద్ది, హలోకం కూడా పాడైపోద్ది. ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం దువా చేస్తే అల్లా తబారక్ తాలా దువా విన్నాడు. ఎలా విన్నాడు అంటే హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాంకి 86 సంవత్సరాల వయసులో ఇస్మాయిల్ అలైహి సలాతు వసలాం బిడ్డని ప్రసాదించాడు. బిడ్డని ప్రసాదించాడు, కొన్ని మాసాలు గడిచింది. హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాంకి ప్రేమ అల్లాతో కంటే ఇస్మాయిల్ అలైహి సలాతు వసలాం మీద ఎక్కువ వెళ్తుందేమో అని చెప్పి అక్కడి నుంచి పరీక్షలు మొదలెట్టాడు అల్లా. అక్కడి నుంచి పరీక్షలు, అల్లా మనందరినీ రక్షించుగాక, అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు ఏ యొక్క భార్యాభర్తలపైనైనా తన బిడ్డల పరంగా పరీక్షలు వస్తున్నాయంటే ఆ భార్యాభర్తల పూర్వ పాపాలన్నీ అల్లా క్షమించాలని నిశ్చయించేసుకున్నాడు, అప్పుడే అల్లా తల్లిదండ్రులకు పరీక్షలు పెడతాడని చెప్పన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం.
బిడ్డకి టైఫాయిడ్ వచ్చింది, వేళ్ళు వెలవేళ్ళు ఆడిపోతుంటారు. బిడ్డకి జలుబు చేసింది, పాలు తాగలేకపోతారు, తల్లిదండ్రులు వెలవేళ్ళు ఆడిపోతారు. హదీసులు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఈ తల్లిదండ్రులకు అల్లా ఏదైతే పరీక్షిస్తున్నాడో ఆ బిడ్డ ద్వారా ఈ తల్లిదండ్రుల పాపాలు క్షమించాలని ఫిక్స్ అయిపోయాడు అల్లా. అయితే అల్లా తబారక తాలాతో ఎప్పుడు మనం ఆఫియతే అడగాలి. ప్రవక్త వారు అదే చెప్పారు, అబూబకర్, ప్రపంచంలో విశ్వాసము తర్వాత ఏదైనా అల్లా యొక్క గొప్ప వరం ఉందంటే ప్రశాంతమైన జీవితం. అది అల్లాని అడుగుతూ ఉండండి అంటారు, ప్రశాంతమైన జీవితం ప్రసాదించల్లా. హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం ఎప్పుడైతే 86 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అల్లా తబారక తాలా ఇస్మాయిల్ అలైహి సలాతు వసలాం ని ప్రసాదించాడో, హజరత్ ఇస్మాయిల్ అలైహి సలాతు వసలాం ని, హాజరా అలైహి సలాతు వసలాం ని అల్లా తబారక తాలా ఒక ప్రదేశం చెప్పాడు, ఆ ప్రదేశంలో విడిచిపెట్టి వచ్చేయాలన్నాడు. ఆ ప్రదేశమే సఫా మరియు మర్వా మధ్య ప్రదేశం. సఫా మరియు మర్వా మధ్య ప్రదేశం ఎక్కడైతే ఈ రోజున ఉమ్రాకి వెళ్లే వాళ్ళు కూడా సఫా మర్వా మధ్యలో తిరగకపోతే ఉమ్రా నెరవేరదండి. ఉమ్రాలో సఫా మర్వా మధ్య సహీ అంటారు దాన్ని. సఫా మర్వా మధ్యలో 7 రౌండ్లు వేస్తారు కదా, సఫా నుంచి మర్వా, మర్వా నుంచి సఫా, సఫా నుంచి మర్వా, మర్వా నుంచి సఫా, 7 రౌండ్లు వేస్తారు కదా. ఇది ఉమ్రాలో ఫర్జ్ అన్నమాట, ఫర్జ్. ఇది తప్పనిసరిగా చేయాల్సిందే, లేకపోతే అవ్వదు. ఒకటి తవాఫ్, 2 సఫా మర్వా సహీ, ఈ 2 కూడా కంపల్సరీ చేయాల్సినవి. ఎందుకు అల్లా తబారక తాలా పెట్టాడు అంటే హజరత్ హాజరా అలైహి సలాం యొక్క గుర్తు. ఆవిడ ఏం చేశారు అంటే హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం తో అల్లా అన్నాడు, ఇబ్రాహీం నీ భార్య హాజరాను నీ కుమారుడు ఇస్మాయిల్ ని ఫలానా ప్రదేశంలో విడిచిపెట్టిరా. ఆ ప్రదేశంలో ఎప్పుడైతే అక్కడ విడుస్తున్నారో హాజరా అలైహి సలాతు వసలాం ఆశ్చర్యపోతున్నారు, ఎందుకని పాలు తాగుతున్న బిడ్డ అక్కడ చూస్తే మనుషుల మనుగడ లేదు, అక్కడ చూస్తే ఎక్కడైనా ఉండడానికి చెట్ల యొక్క నీడ కూడా లేదు. ఆ ప్రదేశంలో ఏమైనా పక్షులు తిరుగుతాయంటే పక్షులు కూడా లేవు, పక్షుల మనుగడ కూడా లేదు, ఎందుకంటే అంత ఎడారి కదా. ఆ ప్రదేశంలో విడిచిపెట్టి ఉండడం అంటే మామూలుగా మనం ఏదైనా వ్యాపారం నిమిత్తం ఒక వారం బయటికి వెళ్తేనే రోజు 100 సార్లు ఫోన్లు చేస్తుంటాం ఇంటికి, ఉత్తునే ఎలా ఉన్నాం, మీ అమ్మగారు ఏమైనా ఫోన్ చేశారా, మన ప్రేమ. మరి హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాంకి 86 సంవత్సరాల తర్వాత ఒక పిల్లోడు పుట్టాడు. ఆ బిడ్డను చూసి ఎంతో మురిసిపోతున్నారు, అల్లా తబారక తాలా బిడ్డను ఇచ్చాడు ఇస్మాయిల్ అలైహి సలాతు వసలాంని అని చెప్పి ఏదో ప్రేమగా ఆయన ఆ బిడ్డతో ఉన్నటువంటి ఆ సమయంలో అల్లా తబారక తాలా అన్నాడు, ఇబ్రాహీం విడిచిపెట్టిరా అంతే. అక్కడికి తీసుకువెళ్ళారు హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం, హాజరా మరియు ఇస్మాయిల్ అలైహి సలాతు వసలాంని విడిచిపెట్టారు. అక్కడ ఏమీ చెప్పట్లేదు ఈయన, అక్కడికి తీసుకెళ్లి విడిచిపెట్టేశారు. విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే వీడి కంగారు వస్తుంది, ఏంటి ఈయన ఇక్కడ తీసుకొచ్చి విడిచిపెట్టేశారు, అసలు వదలడానికి గల కారణం ఏంటి. ఇప్పుడు ఆయన సొంతంగా అయితే చేయరు, ఎందుకంటే ప్రవక్త ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం. భార్య అడుగుతారు ఇది ఏమైనా అల్లా యొక్క ఆజ్ఞ అని చెప్పి అడుగుతారు. అప్పుడు హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం మాట్లాడటానికి అనుమతి లేదు, ఆయన కేవలం సైగ చేసి చెప్తారు అవును అని చెప్పి. అప్పుడు అంటారు ఆవిడ ఏమని చెప్పేసి, నా అల్లా నన్ను చూసుకుంటాడైతే మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి. హజరత్ ఇస్మాయిల్ అలైహి సలాతు వసలాం ఎప్పుడైతే హాజరా అలైహి సలాం దగ్గర ఉన్నారో, వీళ్ళు తెచ్చుకున్నటువంటి నీటి యొక్క సంచి ఉంటుంది, తోలు సంచిలో నీళ్లు ఆ రోజుల్లో వేసుకుని ప్రయాణంలో పట్టుకెళ్ళేవారు, ఆ సంచిలో ఉన్న నీళ్లు కూడా అయిపోతాయి. ఆ తర్వాత దాహం ఎక్కువగా వేస్తున్న కారణంగా, తల్లి యొక్క పాలు కూడా లేని కారణంగా హజరత్ ఇస్మాయిల్ అలైహి సలాతు వసలాం ఏడుస్తూ ఉంటే ఆ తల్లి ఆ బాధను తట్టుకోలేక సఫా అనేటువంటి కొండ మీదకి ఎక్కి అక్కడ చూస్తారు, అక్కడ ఏమైనా నీటి యొక్క సదుపాయం ఉంటుందేమో, నీళ్ళు ఏమైనా లభిస్తాయేమో అని చెప్పేసి హాజరా అలైహి సలాతు వసలాం అక్కడికి ఎక్కుతారు పైకి సఫా అనే కొండ మీదకి. ఇప్పుడు కూడా సౌదీ యొక్క గవర్నమెంట్ ఆ యొక్క ముక్క ఏదైతే ఉందో ఆ ముక్కను అలాగే ఉంచారు, మిగతాదంతా ఒక లెవెల్ గా చేశారు, కానీ ఏదైతే ఆ కొండలు ఉన్నాయో ఆ ముక్కలు అలా ఉంచారు, అలాగే గుర్తుగా నిషాని అంటారు కదా, ఒక గుర్తుగా అలా ఉంచేశారు సౌదీ గవర్నమెంట్. అక్కడ హజరత్ హాజరా అలైహి సలాతు వసలాం సఫా మీదకి ఎక్కారు, అక్కడ చూస్తారు అక్కడ నీటి యొక్క సదుపాయం లేదు, మళ్ళీ పిల్లవాడిని చూస్తున్నారు తొందర తొందరగా, మళ్ళీ పిల్లవాడి దగ్గరికి ఏమైనా జీవరాశులు ఏమైనా వచ్చి ఏమైనా హాని కలిగిస్తాయేమో, అక్కడ ఎవరు లేరు, మళ్ళీ కంగారు కంగారుగా పిల్లవాడి దగ్గరకు వచ్చేవారు, పిల్లవాడిని ప్రేమగా చూసుకునేవారు, మళ్ళీ మర్వా మీదకి ఎక్కి చూసేవారు అక్కడ ఏమైనా నీటి సదుపాయం ఉంటుందేమో అని చెప్పి, అక్కడికి మళ్ళీ తొందరగా పిల్లవాడి దగ్గరకు వచ్చేవారు, ఇక్కడ పిల్లవాడిని చూసుకుని మళ్ళీ సఫా మీదకి, సఫా నుంచి మర్వా మీదకి, అలా 7 సార్లు తిరిగిన తర్వాత ఎప్పుడైతే హజరత్ ఇస్మాయిల్ అలైహి సలాతు వసలాం అక్కడ కాళ్ళు
ఆరుద్దుతున్నారో ఆ ప్రదేశం నుంచి అల్లా తబారకుతాల ఒక నీటిని తీసుకొచ్చాడు. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆ నీటిని ఎవరు ఏ సంకల్పం చేసి త్రాగుతారో అల్లా ఆ సంకల్పాన్ని పూర్తి చేస్తాడన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు. ఈ మాట ఎప్పుడైతే నేను పుస్తకాల్లో చదివానప్పుడు దువా చేస్తుండేవాడిని, అల్లా నేను చావు రాకముందే ఒకసారి నీ ఇల్లు చూసి చచ్చిపోయే భాగ్యం ప్రసాదించాను. 2013లో ఒకసారి తీసుకెళ్లాడు, 2022 ఒక రెండు సార్లు వెళ్ళా, 2023లో ఒకసారి వెళ్ళా, 2024లో ఒకసారి అల్లా తాలా ఒక 5-6 సార్లు దువా చేసావు కదా. అల్లాకే నబీ చెప్పారు జంజంతో దువా చేస్తా, దువా నియత్ మీద పూర్తి చేస్తాడు అల్లా అని చెప్పి పూర్తి అయిపోద్ది ఖతం. అయితే ఏమిటంటే అల్లా మీద బలమైన నమ్మకము, దృఢమైన విశ్వాసము మరియు ప్రవక్త వారి మాటలు అంటే పూర్తి నమ్మకం ఉండాలి. ఈ రోజున బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ ఖురాన్ హదీసుల మీద సైన్స్ మీద ఉన్నంత నమ్మకం ఉండలేదు మనవాళ్ళకి. అల్లా క్షమించుగాక కొందరికి, అందరికి అనడంలా, ఎందుకంటే సమాజంలో అలా తయారైపోతున్నారు. ఇది సైన్స్కి విరుద్ధంగా ఉందండి హదీసు. మరి హదీస్ గురించి మాకు డౌట్ అస్తగ్ఫిరుల్లా. నాయనా సైన్స్ ఈ రోజు కాకపోతే రేపైనా ఆ మాట కరెక్ట్ అని చెప్పచ్చు, కానీ ప్రవక్త వారు చెప్పిన మాట ఇది 100% కరెక్ట్ అనడమే మన విశ్వాసం, మన అకీదా అదే కదా. ఇప్పుడు చెప్పకపోవచ్చు సైన్స్, తర్వాత అయినా ఫ్యూచర్ లో అయినా చెప్పొచ్చేమో. దాన్ని అడ్డు పెట్టుకుని మనం ఖురాన్ హదీసుని మనం చులకనగా మాట్లాడటం అందరూ కాదు కొద్దిమంది, నాకు ఇది డౌట్గా ఉందండి. అస్తగ్ఫిరుల్లా. అలాంటి మాటలు మాట్లాడకూడదు. అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం వల్ల ఈమాన్ ఖత్మ అయిపోద్ది అనమాట, ఈమాన్ సల్బ్ అయిపోద్ది, ఈమాన్ ఖత్మ అయిపోద్ది. హజరత్ హాజరా అలైహి సలాతు వసలాం ఎప్పుడైతే అక్కడికి వచ్చారో, వచ్చి చూస్తే ఆ పిల్లవాడు కాళ్ళు ఆడిస్తూ ఉంటే ఆ ప్రదేశం నుంచి జంజం నీళ్లు బయటకు వస్తూ ఉంటే, ఆ నీళ్లు బయటకు వస్తూ ఉంటే అక్కడ ఆమె యొక్క లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ రోజులో లాంగ్వేజ్ ఆ భాషలో జంజం అంటే ఆగిపో అని చెప్పి, ఆ భాషలో జంజం అంటే ఆగిపో అని చెప్పి. అప్పుడు హజరత్ హాజరా అలైహి సలాతు వసలాం అక్కడ చిన్న గట్టు కింద కట్టి జంజం జంజం అంటారు, అక్కడ ఆగిపో ఆగిపో అంటారు. ఆ నీళ్ళు అక్కడక్కడ అలా పొంగుతూ ఉంటాయి నీళ్ళు. అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దాని సారాంశం ఏమిటి అంటే ఒకవేళ ఆ రోజు హజరత్ హాజరా అలైహి సలాతు వసలాం ఆగమని చెప్పి ఉండకపోతే మొత్తం అరబుస్థాన్ అంతా కూడా ఆ నీటితో నిండిపోయేదని చెప్పేసి అన్నారు. అంత నీటి ప్రవాహం ఉండేది. ఈ రోజున అరబ్బులు ఏం తక్కువ ఏం కాదండి, మొత్తం లోపల కెమెరాలు పంపించి అసలు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి మొత్తం ట్రై చేద్దామని చెప్పేసి, ఎక్కడి నుంచి వస్తున్నాయి చూద్దామని చెప్పేసి మొత్తం ప్రయత్నాలు చేసేసారు. ఏమీ అర్థం కాక చేతులు ఎత్తేసి మన వల్ల కాదండి ఇది అల్లా యొక్క కుదరత్ అంటే ఇంక అలా వస్తున్నాయి, ఎలాగైతే ఇస్మాయిల్ అలైహిస్సలాం కాలంలో అల్లా తీశాడో అయ్యే వస్తున్నాయి అని చెప్పేసి. ఎందుకని కొన్ని విషయాల్లో ఇప్పుడున్న పరికరాలు అందం అన్నమాట అందుకోలేవు, ఎప్పటి వరకు ఖయామత్ వచ్చే వరకు అందుకోలేవు. ఎందుకంటే అది అల్లా యొక్క గొప్పతనం, అది దాన్ని ఎలా అందుకుంటాం మనం, అల్లా సృష్టిని మనం ఎలా అందుకుంటాం. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే అక్కడ జంజం నీళ్లు వచ్చాయో అక్కడ ఆమె కూడా ఆ నీళ్లు త్రాగారు, తర్వాత ఆ బిడ్డకు కూడా నీళ్లు త్రాగించారు, ఆ యొక్క దాహం తీర్చుకున్నారు. ఆ తర్వాత అల్లా తబారక తాల వీరికి మరొక పరీక్ష పెట్టాడు కొన్ని సంవత్సరాల తరువాత. ఇది పాలు తాగుతున్న వయసులో బిడ్డ ఇంకా పాలు తాగుతున్నాడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం. మరి అతి పెద్ద పరీక్ష ఎప్పుడు అంటే వారికి హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాంకి ఇంచుమించు 8 లేదా 9 సంవత్సరాల వయసు వచ్చి తండ్రితో నడవడం మొదలెట్టాడు. తండ్రితో నడవడం మొదలెట్టేటప్పుడు ఆ ప్రేమ వేరుగా ఉంటుంది తండ్రికి, మళ్ళీ కొడుకుని తీసుకొని అలా మసీదుకి వెళ్తూ ఉంటే, కొడుకుని తీసుకొని ధార్మిక ప్రసంగాలకి వెళ్తూ ఉంటే, కొడుక్కి ఆ టోపీ ఆ జుబ్బా వేసి అలా బంధువుల ఇంటికి తీసుకెళ్తూ ఉంటే ఆ ప్రేమ మళ్ళీ అది వేరు, మళ్ళీ ఆ ప్రేమ. ఈ బిడ్డ ఇస్మాయిల్ అలైహి సలాతు వసలాం నడవడం మొదలెట్టారు. అల్లా తబారక్ తాలా అధ్యాయం 37 వాక్యం 102 నుంచి 111 వరకు ఈ ప్రస్తావన చేశాడు, హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వస్సలాంని మేము పరీక్షించాము ఎలాగంటే ఒక కళ ద్వారా. ఒక కళ చూశారు హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వస్సలాం. ఏమిటి ఆ కళ అంటే వారి యొక్క కుమారుడు ఇస్మాయిల్ అలైహి సలాతు వస్సలాంని జబా చేస్తున్నట్టుగా. ఎలా కలండి? జబా చేస్తున్నట్టుగా. మామూలుగా మన పిల్లోడికి లేదా పిల్లకి మన పాపకి ఎవరికైనా ఏదో దెబ్బ తగులుతున్నట్టు కళ వచ్చింది అనుకోండి, మీకు తెలిసిన ముఫ్తీ గారిని మీరు, నాకు తెలిసిన ముఫ్తీలు నేను, మనం ఎంత టెన్షన్ పడిపోతాం. ఎందుకని బిడ్డ దెబ్బలు తగినట్టు కలొచ్చిందండి, లేకపోతే బిడ్డ చనిపోయినట్టు కలొచ్చిందండి, అసలు దీనికి అర్థం ఏముంటుంది? కళలకి ఒక్కొక్క కళకి ఒక అర్థం ఉంటుంది సోదరులారా.
అందుకే హదీసులు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏంటంటే మంచి కళలు శుభ సూచకాలు, అది మిమ్మల్ని అభిమానించే వారితో చెప్పండి. చెడు కళలు షైతాన్ వైపు నుంచి వస్తాయి, అవి ఎవరి ముందు ప్రస్తావించకండి అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మంచి కళలు శుభ సూచకాలు, అవి మీ అభిమానం ఎవరైతే మీ మీద ఎవరికైతే ప్రేమ ఉంటుందో వాళ్ళతో చెప్పుకోండి. నేను మక్కా వెళ్ళినట్టు కళ వచ్చింది, ఉదాహరణకి నేను నమాజ్ చదివిస్తున్నట్టు కళ వచ్చింది, లేదా నేను మంచి ఇల్లు కట్టుకున్నట్టు కళ వచ్చింది, లేదా నా భార్యకి ఇద్దరు కమల పిల్లలు పుట్టినట్టు కళ వచ్చింది. ఓకే, మంచి కళలు మంచి వాళ్ళతో చెప్పుకోండి. ఏదో చెడు జరుగుతున్నట్టు కళ వచ్చింది, ఎవరితో ప్రస్తావించకండి. సదకా చేయండి, దువా చేయండి. అలా కళలో ఏదైతే చెడు నేను చూశానో ఆ చెడు నా జీవితంలో జరగకుండా రక్షించు. మౌలానా సయ్యద్ పాలన్పూరి రహమతుల్లాలే, ముఫ్తి సయ్యద్ పాలన్పూరి రహమతుల్లాలే చాలా పెద్ద ధార్మిక పండితుడు, చాలా పెద్ద గురువు గారు ఆయన. ఆయన దారుడులో దేవబందులో బుఖారీ చదివిస్తూ ఉండేవారు. ఆయన చనిపోయినట్టుగా తన శిష్యుడు కళ వచ్చింది, షాగిర్ది అంటారు కదా శిష్యుడు, ఆయన కళ వచ్చింది. ఆ టైంలో నా స్నేహితుడు ముఫ్తీ, ఒక ముఫ్తీ ఉన్నారు, ఆయన భీమవరంలో ఉంటారు. ఆ ముఫ్తీ సాబ్ అక్కడే ఉన్నారు, నాతో బాగా క్లోజ్గా ఉంటారు ఆయన, ఆయన అక్కడే ఉన్నారు. ఆ ముఫ్తీ సాబ్ తోటి ఈ విషయం మీద డిస్కషన్ జరిగింది, అసలు ఏంటి కళ అర్థం అని చెప్పేసి. అంటే మొన్న సయ్యద్ ముఫ్తీ సయ్యద్ సాబ్ పాలన్పూరి రహమతుల్లాహ్ ఏమన్నారంటే, ఎవరికైతే తన గురువు లేదా తన తల్లిదండ్రులు చనిపోయినట్టుగా కళ చూస్తారో, లేదా తన వంశంలో ఎవరైనా చనిపోయినట్టు కళ చూస్తారో, అల్లా తబారక్ తాలా వారి యొక్క ఆయుష్లో శుభాలు బర్కతును ప్రసాదిస్తాడు, ఇది దాని అర్థం అని చెప్పి అన్నారు. ఇది దాని అర్థం అన్నారు. మీకు దీని ఉదాహరణ హదీస్ నుంచి చెప్పాలంటే, మీకు సహీ బుఖారీ సహీ ముస్లింలో ఒక హదీస్ ఉంటుంది. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో హజరత్ ఉమర్ రదియల్లాహు గారు వచ్చి చెప్తారు, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను కళ చూశాను, మీరు పాలు త్రాగారు, ఆ మిగిలిన పాలన్నీ నేను త్రాగాను. ఎంత త్రాగానంటే ఆ పాలు నా యొక్క వేళ్ల గోర్లలోంచి కూడా బయటకు వచ్చేస్తుంది అన్నారు. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఉమర్ దీని యొక్క అర్థం ఏమిటంటే, నేను ఈ ప్రపంచాన్ని విడిచిన తరువాత ధార్మిక జ్ఞానం నువ్వు చాలా ఎక్కువగా పొందుతావు, దాన్ని చాలా ఎక్కువగా నీ ఇతరులకు తెలియజేస్తావని చెప్పేసి అన్నారు. పాలు యొక్క ఉదాహరణ ఇల్మ్ అని చెప్పి అన్నారు. పాలు యొక్క ఉదాహరణ, పాలు ఉంటాయి కదా, పాలు కల్లో రావడం ఇల్మ్ జ్ఞానం అని చెప్పేసి అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకే ప్రవక్త వారి యొక్క ఒక సున్నత ఏమిటంటే, ఎప్పుడైనా ఉదయం అయితే కనుక తమ శిష్యులతోటి కళ్ళ గురించి అడిగేవారు, మీరు రాత్రి ఎవరైనా కళ చూసారా, ఆ కళకి ఉదయం ప్రవక్త వారు అర్థం చెప్పేవారు. అంటే నేను చెప్పే మాట ఉద్దేశం ఏమిటంటే, కళల గురించి, మంచి కళలు అల్లా వైపు నుంచి వస్తాయి, చెడు కళలు శైతాన్ వైపు నుంచి వస్తాయి, మంచి కళలు మనకి అభిమానించే వాళ్ళకి చెప్పొచ్చు, చెడు కళలకు ఎవరికి చెప్పకూడదు, దానం చేసి దువా చేయాలి, ఎలా చెడు ఏదైతే నేను కళ్ళలో చూశానో దాని నుంచి దూరం చేయమని చెప్పేసి. అయితే హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాంకి కళ వస్తుంది, ఏమని చెప్పేసి, ఓ ఇబ్రాహీం నీవు నీ కుమారుణ్ణి నా కొరకు త్యాగం చేయని చెప్పేసి. హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం ఇస్మాయిల్ అలైహి సలాతు వసలాంతో అడుగుతారు, కుమారా నేను ఇలా కళ చూశాను, నీ అభిప్రాయం ఏమిటి అని చెప్పేసి. హజరత్ ఇస్మాయిల్ అలైహి సలాతు వసలాం ఏమంటారంటే, ఓ నాన్నగారు, అల్లా యొక్క ఆజ్ఞ ఏదైతే మీకు ఇవ్వబడుతుందో ఆ పని మీరు పూర్తి చేయండి, సహనము గల కుమారుల్లో నన్ను మీరు చూస్తారని చెప్పేసి అన్నారు హజరత్ ఇస్మాయిల్ అలైహి సలాతు వసలాం. 8 సంవత్సరాల పిల్లవాడు, అల్లా కోసం నన్ను జబా చెయ్యండి, సహనం గల కుమారుడు నన్ను మీరు చూస్తారు అని చెప్పేసి అంటున్నాడు అంటే, ఆ పిల్లవాడు ఆ చిన్నతనంలో అంటున్నాడంటే, అసలు ఏ రకమైనటువంటి అల్లా మీద విశ్వాసము, ఏ రకమైనటువంటి అల్లా మీద ప్రేమ ఉంటుంది? ఇహలోకానికి బదులుగా నాకు స్వర్గం లభిస్తుంది తండ్రి గారు, మీకు బదులుగా నాకు అల్లా లభిస్తారు, మీరు నన్ను జబా చేయండి. హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం కొడుకు మాటలు విని ఇంకా సంతోషపడ్డారు ఆయన. అయితే భార్యతో అన్నారు, తయారు చేయి నా కుమారుని నేను బయటికి తీసుకెళ్తానని చెప్పేసి అనగానే భార్య కూడా తయారు చేశారు. హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం ఇస్మాయిల్ అలైహి సలాతు వసలాం మినా ఏదైతే ప్రదేశం ఉంటుందో, ఈ రోజున ఎవరైతే హజ్కి వెళ్ళారో వాళ్ళంతా మినా అనేటువంటి ప్రదేశంలో ఎక్కడైతే ఆగుతారో, అర్ఫాత్లో ఎక్కడైతే దువాలు చేస్తారో, ఆ ప్రదేశం వైపు హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం ఇస్మాయిల్ అలైహి సలాతు వసలాం ని తీసుకెళ్తున్నారు. తీసుకొని వెళ్తూ ఉంటే షైతాన్ ఒక కుట్ర పన్నాడు, ఏమిటి ఈ పని జరగకూడదు, మంచి పనుల్లో సైతాన్ ఎట్టి పరిస్థితులు కూడా వదలడు కదా, అల్లాతో చెప్పాడు కదా, ఏమని, ఎలా నేను నీ దాసుల్ని నీ వైపు రానివ్వను, నీ వైపు అంటే మంచి పనుల వైపు నీ దాసుల్ని వెళ్ళనివ్వను, కుడి వైపు నుంచి ఎడమ వైపు నుంచి ముందు నుంచి వెనక నుంచి అన్ని మార్గాల్లో ఆపడానికి ప్రయత్నం చేస్తాను. ఒక పెద్ద పుణ్యాత్ముడి యొక్క రూపంలో వచ్చేసి హజరా అలైహి సలాతు వసలాంతో అంటాడు సైతాన్, ఏమని, హజరా నీకు తెలుసా నీ కుమారుణ్ణి నీ భర్త ఎక్కడికి తీసుకెళ్తున్నాడో,
హజర్ అలీ సలాతు వసలాం అంటారు నాకు తెలీదు, బయటికి తీసుకెళ్తున్నాను అన్నారు. అమాయకురాలా, నీ బిడ్డని జబా చేయడానికి తీసుకెళ్తున్నాడు నీ భర్త ఇబ్రాహీం. అనగానే అక్కడ హజరత్ హాజరా అలీ సలాతు వసలాం జవాబు ఏం చెప్తారంటే, ఏ తండ్రి కూడా తన బిడ్డని జబా చెయ్యరు, ఒకవేళ నా భర్త అలా ప్రవర్తిస్తున్నాడంటే ఇది నిశ్చయముగా అల్లాహ్ యొక్క ఆజ్ఞ అయితే అయి ఉంటుంది, అందుకే అలా ప్రవర్తిస్తున్నాడంటే ఈ సైతాన్ ఏమంటాడంటే అవును అల్లాహ్ చంపేయమన్నాడు, అల్లాహ్ జబా చేసేయమన్నాడు. అనగానే హజరత్ హాజరా అలీ సలాం అంటారు, అల్లాహ్ పేరు మీద అయితే ఒక్క ఇస్మాయిల్ కాదు మా పూర్తి కుటుంబం జబా అయిపోతామని చెప్పంటారు హాజరా అలీ సలాతు వసలాం. ఆడవారితోటి ఒక గొప్ప సంబంధం అండి అల్లాకి ఆడవారికి. మీరు ఆడవారిని సపోర్ట్ చేస్తున్నారా గురువు గారు అంటే కాదు, మీరు ధార్మిక గ్రంథాలు అధ్యయనం చేస్తే ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టినట్టు మనం పుస్తకాల్లో చదువుతామో అప్పుడు పురుషులలో కొంతమంది ఇస్లాం నుంచి వైదొలిగిపోయారు, బయటికి వెళ్ళిపోయారండి. ఒక్క స్త్రీ కూడా ఇస్లాం నుంచి బయటికి వెళ్ళా. అల్లాహు అక్బర్ కబీరా అంటే ఆడవాళ్ళు నమ్మితే అలా నమ్ముతారు, వాళ్ళకి విశ్వాసం వచ్చేదాకా కొంచెం కష్టపడాలి మనం. వాళ్ళకి అల్లా మీద నమ్మకం వచ్చేసిందా మనం పనికిరాం అన్నమాట. మనం పక్కన వెళ్ళిపోయి మనం ఓ పక్కన ఉంటాం, వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతుంటారు ఆరాధన చేస్తూ చేస్తూ ఆమాలు చేస్తూ చేస్తూ. వీళ్ళకి అల్లా మీద నమ్మకం ఎప్పుడైతే పెరిగిపోద్దో ఆడవాళ్ళకి మగవాళ్ళు సరిపోరు. హాజరాలేశ్వరం అదే అన్నారు, ఇది అల్లా యొక్క ఆజ్ఞ ఉంటుంది, అల్లా యొక్క ఆజ్ఞ అయితే ఒక్క ఇస్మాయిల్ ని కుర్బానీ ఇవ్వడం ఏంటి, మా కుటుంబం అంతా కూడా అల్లా పేరు మీద త్యాగం అయిపోతామని చెప్పేసి అంటారు. అనగానే శైతాన్ అనుకుంటాడు, ఈ ఆటలు మనం ఇక్కడ సాగం ఇంకా, సరే డైరెక్ట్ గా పిల్లోండి పెడదాం మబ్బులో, మాయలో పడేద్దాం పిల్లోండి. అప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం దగ్గరికి వెళ్తాడు, దగ్గరికి వెళ్ళి అంటాడు ఏమని చెప్పేసి, ఇస్మాయిల్ నీ తండ్రి నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలుసా, ఏం చేస్తాడో తెలుసా, నిన్ను జవా చేసేస్తాడు, నిన్ను అంతం చేసేస్తాడు, నిన్ను ఖతం చేసేస్తాడు అని చెప్పేసి అంటే ఇస్మాయిల్ అలైహిస్సలాతు వసలాం అంటున్నారు, నాకు తెలుసు అల్లా పేరు మీదే కదా జబా అయ్యేది, అల్లా యొక్క ఆజ్ఞ కదా, అల్లా వైపు నుంచే కదా ఇది ఆజ్ఞ. ఇంకా సైతానికి తీసుకొచ్చేసి ఏం చేస్తాడంటే ఇలా కాదు, ఇంకా ఇబ్రాహీం అలైహిస్సలాంకి డైరెక్ట్ గా అడ్డం పడిపోదాం అని చెప్పేసి జమరాయ ఊలా, జమరాయ ఉస్తా, జమరాయ ఉక్బా అని చెప్పి మూడు ప్రదేశాలు అన్నమాట ఇవి. ఈ రోజున మనవాళ్ళు అంటారు కదా అక్కడికి వెళ్ళి సైతాన్ కొడతారండి, సైతాన్ కొట్టరండి. సైతాన్ ఎక్కడైతే ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాంకి అడ్డుపడ్డారో ఆ ప్రదేశాల్లో రాళ్లను గుర్తుగా పెట్టారో అక్కడ కొడతారంటే ఆ రాళ్ళని, ఆ రాళ్ళని ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం కాలంలో సైతాన్ ఈ ప్రదేశంలో అడ్డుపడ్డాడని చెప్పి ఆ రాళ్ళను గుర్తుగా కొడుతుంటారు వీళ్ళు హాజీలు అందరూ కూడా. ఉమ్రాకి వెళ్ళిన వాళ్ళకు ఉండదు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాంకి దగ్గరకు వచ్చి అడ్డుపడతాడు, ఏమని చెప్పేసి ఇబ్రాహీం నువ్వు ఎదరికెళ్ళడానికి అవకాశం లేదంటారు. అనగానే ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం ఏం చేయాలో అర్థం కాదు, వెంటనే జిబ్రాయిల్ అలైహిస్సలాతు వసలాం అంటారు, యా ఇబ్రాహీం యా ఖలీలుల్లా అల్లా అంటున్నాడు, ఏడు రాళ్ళు తీసుకోండి, అల్లాహు అక్బర్ అని కొట్టండి. ఏడు రాళ్ళు అల్లాహు అక్బర్ కొట్టారు. సైతాన్ జమరాయ ఊలా నుంచి జమరాయ ఉస్తా దగ్గరికి పారిపోయాడు, ఎదరికి వెళ్ళిపోయాడు, ఎదరికి వెళ్ళి అక్కడ ఆపాడు. మళ్ళీ ఏడు రాళ్ళు తీసుకోండి, అల్లాహు అక్బర్ అని కొట్టండి. మళ్ళీ ఏడు రాళ్ళతో కొట్టిన మళ్ళీ జమరాయ ఉక్బా అనేటువంటి ప్రదేశంకి వెళ్ళిపోయారు. అలా మూడు ప్రదేశాల్లో ఉండి అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోయారు సైతాన్. అక్కడ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం ఇస్మాయిల్ అలైహిస్సలాతు వసలాం ఆ ఎదరికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ వీరు తమ కొడుకుని జబా చేస్తున్న ప్రస్తావన ఖురాన్ అల్లా ప్రస్తావించాడు. ఏమని, ఎప్పుడైతే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం తమ కుమారుణ్ణి బోర్ల పడుకోబెట్టి తన యొక్క మెడపైన కత్తిని పెట్టి ధార్మిక గ్రంథాలలో తఫ్సీర్లో రాయబడి ఉంది ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం పెద్ద వయసు గల వ్యక్తి అయిపోయారు, 95 సంవత్సరాలు ఇంచుమించు వయసు ఆయనకి. ఆ వయసులో ఈ 8-9 సంవత్సరాల కొడుకుని జమా చేయడానికి ఆ ముసలి తండ్రి ఆ బిడ్డని బోర్లా కొడుకోబెట్టి ఆ తల వెంట్రుకలు బిడ్డ యొక్క తల వెంట్రుకలు చేతిలో తీసుకొని కత్తిని చేతిలో పట్టుకుని అంటున్నారు, అల్లా నేను ఇస్మాయిల్ తో రాజు అయిపోయాను, ఇస్మాయిల్ ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావా, నీ ప్రేమ ముందు నా కుమారుడు ఇస్మాయిల్ ప్రేమ కూడా గొప్ప కాదు, అందుకు నేను ఈ జమా చేయడానికి సిద్ధమైపోతున్నాను సిద్ధమైపోయానని చెప్పేసి అన్నారు. ధార్మిక గ్రంథాలు అందుకే రాయడం జరిగింది, కుర్బానీ ఇచ్చే పశువుని కొన్ని రోజులు ముందు తెచ్చుకొని మన దగ్గర అలవాటు చేసుకోవడం చాలా మంచిది అంటారు.
కాకపోతే ఏంటంటే అవకాశాలు లేక కొందరికి ఈ రోజుల్లో ఆ మార్గాలు లేవు. అంటే ఇది వరకు ఎలా ఉండేదంటే కొద్దిగా గడ్డి అని కొద్దిగా ఇళ్లలో అక్కడ పల్లెటూరులో ఉండేవి. ఓకే, ఇప్పుడు ఎక్కడ చూసినా అప్డేట్ అయిపోతున్నాయి. ఎక్కడికక్కడ మొత్తం అన్ని కూడా పూర్తి చేసి బిల్డింగ్లు కట్టేయడం కారణంగా గడ్డి కూడా సరిగ్గా లేని కారణంగా ఇలా చేస్తున్నారు. కానీ ధార్మిక గ్రంథాల్లో ఏం రాశారంటే ఉత్తమం ఏమిటంటే కుర్బానీ ఇచ్చేటువంటి గొర్రెపోతు లేదా మేకపోతుని అలవాటు చేసుకుని కుర్బానీ ఇవ్వడం, ఇది చాలా ఎక్కువ పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అన్నారు. ఎందుకని అక్కడ కుర్బానీ ఇస్తుంది కొడుకుని కదా, రవా చేస్తుంది కొడుకుని కదా అక్కడ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం. ఆ యొక్క గుర్తే కదా ఇది. హజరత్ ఇస్మాయిల్ అలైహి సలాతు వసలాం ఎప్పుడైతే ఈయన కోస్తున్నారో కత్తి తెగడం లేదు. ధార్మిక గ్రంథాల్లో రాయడం జరిగింది, కత్తి తెగడం లేదు. ఈయన మళ్ళీ ప్రయత్నించారు, తెగడం లేదు. అల్లా తబారక్ తాలా స్వర్గం నుంచి ఒక పశువుని పంపించాడు, ఒక దూంబ అంటే ఒక గొర్రెపోతు లాంటి రూపం కలిగినటువంటి ఒక జంతువు వచ్చింది, దాన్ని అల్లా తబారక్ తాలా దబా చేయమన్నాడు. ఇబ్రాహీం మీరు నేను పెట్టిన పరీక్షలో గెలుపొందారో లెగ్గారయ్యా, ఈ యొక్క గుర్తులు అల్లా తబారక్ తాలా తీర్పు దినం దాకా కూడా ఉంచాలనుకుంటున్నాడు అని చెప్పేసి, ఏదైతే 37వ అధ్యాయంలో 111 వాక్యాల వరకు కూడా అల్లా తబారక్ తాలా 102 ప్రస్తావించాడో ఆ గుర్తుగానే రోజున మొత్తం ప్రపంచ ముస్లింలందరూ బక్రీద్ అనేటువంటి పండుగ, ఈదుల్ అదహా అనేటువంటి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. సోదరులారా, సోదరీ వాళ్ళారా, అయితే ఈ ఈదుల్ అదహా ఏదైతే పండుగ ఉందో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏంటంటే ఎవరికైతే కుర్బానీ ఇచ్చే స్తోమత ఉండి కూడా కుర్బానీ ఇవ్వరో వారు మా ఈద్గాకి రాకండి అన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే కొద్దిమంది చెప్పేటువంటి మాట ఏమిటి అంటే మొత్తం ఫ్యామిలీలో ఎంతమంది సంపాదించే వాళ్ళు ఉన్నా ఒక్క గొర్రెపోతు సరిపోద్ది అంటారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఇక్కడ అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం క్లియర్ గా చెప్పారు, శక్తి స్తోమత ఉండి కుర్బానీ ఇవ్వని వారు ఈద్గాకి రాకండి అన్నారు. ఒక ఫ్యామిలీ అంతా కూడా కుర్బానీ ఒక మనిషి ఇచ్చేస్తే సరిపోద్ది అంటే మళ్ళీ హదీస్ వేరుగా చెప్తారు. కుర్బానీ ఇచ్చే స్తోమత ఉన్న ఏ వ్యక్తి అయినా కుర్బానీ ఇవ్వకపోతే ఈద్గాకి రాకండి అన్నారు.